పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ మొహమ్మద్ అమీర్ కు ఘన స్వాగతం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఐటిఐ గ్రౌండ్ లో మొక్కలు నాటిన డాక్టర్ అమీర్. పెద్దపల్లి ఐఎంఏ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ. రాజస్థాన్ లో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ అర్చన శర్మకు నివాళి. స్క్రాప్ వ్యాపారులకు ఏసీపీ సారంగపాణి కౌన్సిలింగ్. దొంగ సామాన్ కొంటే కేసులు పెడతామని హెచ్చరిక. ఏఐటీయూసీలో చేరిన పెద్దపల్లి జెండా కూడలి అడ్డా కార్మికులు కండువాలు కప్పి ఆహ్వానం పలికిన సిపిఐ ఏఐటీయూసీ నాయకులు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ జెండా కూడలిలో చలివేంద్రాలు ఏర్పాటు. ప్రజల వేసవి తాపాన్ని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఏసీపీ సారంగపాణి. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పులేశ్వర్. వెలగటూరు మండల కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రజక సంఘం నాయకులు. పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో రేపు ఉగాది వేడుకలు. పుర ప్రముఖులు పౌరులు హాజరు కావాలని చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ఆహ్వానం. పెద్దపల్లి పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో ఘనంగా గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు. ఆలరించిన విద్యార్థుల నృత్యాలు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసినందున మరో 2 రోజుల పాటు గడువు పొడిగించిన ప్రభుత్వం. పన్నులు చెల్లించని వారు గడువులోపు విధిగా పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలంటున్న మున్సిపల్ కమిషనర్ తిరుపతి.